హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాం. టాపిక్లోకి వెళ్ళిపోదాం. జీపీఎఫ్ సొమ్ము 413 కోట్లు డెబిట్ అయ్యింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏపీ ట్రెజరీల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 68,020 మంది ఖాతాదారుల నుంచి 413 కోట్లు జీపీఎఫ్ సొమ్ము డెబిట్ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం లోక్సభలో తెదేప ఎంపీ కేసీ నాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఉద్యోగులకు ఎలాంటి సమాచారం అందించకుండా వారు అనుమతి తీసుకోకుండానే 2021-22లో వ్యక్తిగత జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్మును ఉపసంహరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏజీ కార్యాలయం అనుమతి ఇచ్చిన విషయం కేంద్ర దృష్టికి వచ్చిందా అన్న ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ఏపీ జీపీఎఫ్ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలకు అకౌంటెంట్ జనరల్ నిర్వహిస్తున్నారన్నమాట. ఇక్కడ విత్డ్రాయల్స్, డిపాజిట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచి వచ్చే నెలవారీ ఖాతాలకు సంబంధించిన దస్తావేజుల ప్రకారమే జరుగుతాయి. జీపీఎఫ్ ఖాతాలోకి డిపాజిట్లు, క్రెడిట్స్, విత్డ్రాయల్స్, డెబిట్స్కు సంబంధించి ఎంట్రీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ నుంచి వచ్చిన దస్తావేజుల ఆధారంగానే చేస్తామని చెప్పారు. దాని ప్రకారం ఏజీ కార్యాలయం 68,020 మంది జీపీఎఫ్ చందాదారులకు సంబంధించిన 413 కోట్లను డెబిట్ చేసిందని చెప్పేసి కేంద్ర మంత్రి తెలిపారన్నమాట. సో ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే అన్ని తెలిసే చేసిందని చెప్పేసి చెప్తున్నారు ఈ విధంగాన. సో ఈ విధంగా జరిగిందనమాట. 68,000 మంది నుంచి డబ్బులు అయితే తీసేయడం జరిగింది జీపీఎఫ్ అకౌంట్ నుంచి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.